हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर वैंपो। ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే రెస్పిరేషన్ అండ్ క్యాలరీస్. ఇది బిఎస్సి జువాలజీలో సెకండ్ సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి కొద్దిగా డిస్కషన్ ఎక్కువగా ఉంటుంది. కొద్ది 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి కొద్దిగా కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, రెస్పిరేషన్ ఇన్ క్యాలరీస్. క్యాలరీస్ అంటే మన అందరికి తెలుసు తొండ అనేసి. ఓకే, ఈ క్యాలరీస్ లోపల ఏ విధంగా రెస్పిరేషన్ జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు నో వాట్ ఈస్ ద రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ జస్ట్ చెప్తాను. రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే సింపుల్ గా ఇన్హాలేషన్ అండ్ ఎక్సాలేషన్. ఇన్హాలేషన్ లేదంటే ఎక్సాలేషన్, గాలి పీల్చుకోవడం లేదంటే గాలి వదలడం. ఓకే, ఇన్హాలేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనకైతే నోస్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఈ క్యాలరీస్ అయితే నేర్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే, నేర్స్ దగ్గర స్టార్ట్ అయ్యేసి నేర్స్ నుండి ఎయిర్ అనేది ఎస్పెషల్ గా ఆక్సిజన్ అనేది లంగ్స్ కు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్సాలేషన్ అంటే ఎక్సాలేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే లంగ్స్ లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ లంగ్స్ లో స్టార్ట్ అవుతుంది, ఎస్పెషల్ గా కార్బన్ డైఆక్సైడ్ అనేది దేని ద్వారా అవుట్ సైడ్ పోతుంది అంటే నేర్స్ ద్వారా అవుట్ సైడ్ పోతుంది. ఎక్సాలేషన్ అంటే అవుట్ సైడ్ పోవడం, ఇన్హాలేషన్ అంటే ఇన్సైడ్ రావడం. ఇది ఆక్సిజన్ లోపలికి వస్తే కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది. ఇప్పుడు విషయం ఏంటి అంటే లంగ్స్ లోపల ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది, లంగ్స్ లో లేనటువంటి ఆక్సిజన్ లంగ్స్ లోకి వస్తుంది. మరి లంగ్స్ లో ఏర్పడ్డ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది లంగ్ అనుకుంటే లంగ్ లో ఉన్న ఒక బ్లడ్ వెసల్ అనుకోండి. యాక్చువల్ గా ఒక సైడ్ టిష్యూస్, ఓకే, ఇది మొత్తం లంగ్స్ అనుకుందాం. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇది లంగ్, ఇది టిష్యూ. టిష్యూలో ఏం జరుగుతుంది అంటే ఆక్సిడేటివ్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఆక్సిడేటివ్ రెస్పిరేషన్ అంటే తీసుకునే ఎనర్జీలో ఫుడ్ లో ఉన్న గ్లూకోజ్ అనేది దట్ కన్వర్టెడ్ ఇన్ టు ది ఏటీపీ గా మారుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఉంటేనే గ్లూకోజ్ ఏటీపీ గా మారుతుంది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ తీసుకునేసి గ్లూకోజ్ ఏటీపీ గా మారిన తర్వాత దట్ రిలీజ్ చేస్తా కార్బన్ డైఆక్సైడ్. అగైన్ ఈ కార్బన్ డైఆక్సైడ్ టిష్యూలో నుండి దేనిలోకి వస్తుంది అంటే బ్లడ్ వెజల్ లోకి వస్తుంది. బ్లడ్ వెజల్ నుండి ఎక్కడికి వస్తుంది అంటే లంగ్స్ లోకి వస్తుంది. ఇప్పుడు అగైన్ ఇదే టిష్యూలో మళ్ళీ ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలంటే ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఈ లంగ్ లోకి అవుట్ సైడ్ నుండి, ఈ లంగ్స్ కి అవుట్ సైడ్ నుండి, ఒకసారి చూడండి, ఈ లంగ్ కి అవుట్ సైడ్ నుండి ముక్కు లేదంటే నేర్ ద్వారా ఏమొస్తుందంటే ఆక్సిజన్ వస్తుంది, ఇన్హాలేషన్. ఈ ఆక్సిజన్ ఏమవుతుందంటే అగైన్ ఈ దీని యొక్క బ్లడ్ వెజల్ లోకి వస్తుంది. ఆక్సిజన్ బ్లడ్ వెజల్ కి వచ్చి అగైన్ మళ్ళీ బ్లడ్ వెజల్ నుండి టిష్యూలోకి వెళ్తుంది. టిష్యూలో సేమ్ మెకానిజం జరిగేసి ఏటీపీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడికి వచ్చేసింది. కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది మన బాడీకి అవసరం లేదు కాబట్టి అది అవుట్ సైడ్ పోవాలి. ఎక్కడికి వచ్చింది, బ్లడ్ వెజల్ లంగ్స్ కి ఎక్కడైతే అటాచ్ అయినాయో అక్కడ వచ్చిన బ్లడ్ వెజల్ లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ లంగ్ లోకి వెళ్తుంది, లంగ్ నుండి మళ్ళీ ఆక్సిజన్ ఏ విధంగా అయితే వస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లోపల కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది. ఇది యాక్చువల్ గా ఎంటైర్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క క్యాలరీస్ లోపల రెస్పిరేటరీ సిస్టమ్ ఏ విధంగా అరేంజ్ అయ్యింది చూడాలి. దిస్ ఇస్ ద మెకానిజం. ఓకే, ఈ మెకానిజం జనరల్ గా అన్నిటి కూడా కామన్ గా ఉంటుంది. బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లంగ్ లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, దాని ద్వారా బ్లడ్ అనేది ఫ్లో అవుతుంటుంది, ఆక్సిజన్ అనేది లోపలికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది, ఆక్సిజన్ టిష్యూ పోతుంది, గ్లూకోజ్ ఏటీపీగా మారడానికి ఆక్సిజన్ అవసరం అవుతుంది, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ అగైన్ మళ్ళీ రివర్స్ ప్రాసెస్ లో బయటకు పోతుంది. ఓకే, ఇప్పుడు ఏ విధంగా క్యాలరీస్ లోపల రెస్పిరేటరీ సిస్టమ్ ఏ విధంగా అరేంజ్ అయ్యింది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, క్యాలరీస్ లోపల బేసిక్ గా టూ ఇంపార్టెంట్ కైండ్స్ ఆఫ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చేసి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉంటుంది, దీనిలో రెండోది వచ్చేసి రెస్పిరేటరీ ఆర్గాన్. ఫస్ట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ దీని గానీ చూస్తే సింపుల్ రఫ్ డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. ఇది తొండ అనుకుంటే దీనికి ఇక్కడ ఉండేసి ఇట్లా ఉంటుంది జస్ట్ అనుకోండి. అయితే ఈ యొక్క మౌత్ కన్నా పై భాగం లోపల దీనికి ఇక చిన్న రంధ్రాలు ఉంటాయి, రెండు రంధ్రాలు ఉంటాయి. ఆ రెండు రంధ్రాలను ఏమంటున్నారంటే నేర్స్. యాక్చువల్ గా విషయం ఏంటి అంటే నేర్స్ ఫస్ట్ ఏంటి, నేర్ ఉంటుంది. అంటే మనకు ముక్కు రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అలాంటి
వాటిని ఇక్కడ ఏమంటున్నారు అంటే నీరస అంటారు. మనకైతే యాక్చువల్గా ఇట్లా రౌండ్ గా ఉంటాయి, కానీ దీనికి ఎట్లా ఉంటాయంటే ఇట్లా జస్ట్ చీలికలు లాంటివి ఉంటాయి. చీలికలు కాబట్టి వీటిని నీరస అన్నారు. ఎన్ని ఉంటాయి? రెండు నీరస ఉంటాయి. రెండు నీరస్ కూడా ఏం చేస్తాయంటే ఈ విధంగా రెండు కెనాల్స్ లోకి ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి గీసుకుంటే ఇట్లా రెండు లోపలికి ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఈ రెండు కెనాల్స్ ఓపెన్ అయిపోయేసి కింద కూడా మళ్ళీ చిన్న చిన్న స్లిట్స్ ఉంటాయి. ఓకే, ఈ పైన ఉన్న స్లిట్ ని ఏమంటున్నారంటే ఎక్స్టర్నల్ నియర్. ఎక్స్టర్నల్ నియర్ ఇది కింద ఉంది కాబట్టి ఇంటర్నల్ నియర్, ఇంటర్నల్ నియర్ అని పిలుస్తారు. ఇప్పుడు ఎక్స్టర్నల్ నియర్ ఉంది, ఇంటర్నల్ నియర్ ఉంది. ఇక్కడ ఇంటర్నల్ నియర్ అనేది మౌత్ లోపల బక్కల్ క్యావిటీ ఉంటుంది. యాక్చువల్ దీనికి మౌత్ ఈ విధంగా ఉంటే మౌత్ ఈ విధంగా ఉండి ఎంటీ స్పేస్ ఉంటుంది, దాని బక్కల్ క్యావిటీ అంటారు. ఓకే, ఈ బక్కల్ క్యావిటీ తర్వాత ఈ విధంగా ఇది డైజెస్ట్ సిస్టమ్ పోతుంటుంది. ఈ విషయం ఏంటంటే ఈ ఇంటర్నల్ నేర్స్ అనేటివి బక్కల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతుంది. దేనిలోకి ఓపెన్ అవుతున్నాయి? బక్కల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతున్నాయి. బక్కల్ క్యావిటీ ఎండింగ్ లో ఉండే ప్యానిక్స్ లోకి ఓపెన్ అవుతుంది. బక్కల్ క్యావిటీ, ఇది బక్కల్ క్యావిటీ అయితే దీని యొక్క ఎండింగ్ ఇది, దీన్ని ప్యానిక్స్ అంటారు. ఆ ప్యానిక్స్ లోకి ఓపెన్ అవుతుంది. చూడండి, రెండు నేర్స్ అనేటివి, ఇంటర్నల్ నేర్స్ అనేటివి రెండు దేనిలోకి ఓపెన్ అవుతున్నాయి అంటే బక్కల్ క్యావిటీ అట్ ద సేమ్ టైం ప్యానిక్స్ కలిసే రీజన్ లోపల, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్యానిక్స్ లోకి ఓపెన్ అవుతున్నాయి. ఓకే, ఈ ప్యానిక్స్ లోకి ఓపెన్ అయిపోయిన తర్వాత ఇది డైజెస్ట్ సిస్టమ్ చెప్తున్నాడు. ఈ డైజెస్ట్ సిస్టమ్ కింది భాగం లోపల ఏముంటాయంటే దీనికి ఇట్లా రెండు లంగ్స్ ఉంటాయి. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఎక్స్టర్నల్ లేయర్, ఇంటర్నల్ లేయర్ మధ్యలో ఒక కెనాల్ ఉంది. ఈ కెనాల్ ని ఏమంటారు అంటే చూడండి, నాసల్ ఛాంబర్స్ అంటారు. నాసల్ ఛాంబర్స్ మనకున్నట్లే నాసల్ ఛాంబర్స్ దీనికి కూడా ఉంటాయి. ఈ రెండు నాసల్ ఛాంబర్స్ ద్వారా ప్యానిక్స్ లోకి ఓపెన్ అవుతుంది. ప్యానిక్స్ లోకి ఓపెన్ అయిపోయిన తర్వాత దీనికి ఏముంటుంది అంటే గ్లాటిస్ ఉంటుంది. ప్యానిక్స్ తర్వాత గ్లాటిస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు ఇట్లా ఓపెన్ అయినాయి. ఓకే, ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏముంటుంది అంటే నేను రెస్పిరేటరీ సిస్టమ్ గీస్తున్నాను. ఈ బక్కలు కాబట్టి ఇక్కడ డైజెస్ట్ సిస్టమ్, ఇది ఇక్కడ ఇట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది అంటే గ్లాటిస్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ గ్లాటిస్. ఈ గ్లాటిస్ అనేది ఈ విధంగా బయటికి ఓపెన్ అవుతుంది. గ్లాటిస్ తర్వాత ఇంకొక రీజన్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ యాజ్ లారింక్స్. లారింక్స్ ఉంటుంది. లారింక్స్ అనేది మళ్ళీ దేనిలోకి ఓపెన్ అవుతుంది అంటే ఒక ట్రాకియాలోకి ఓపెన్ అవుతుంది. ఓకే, ట్రాకియా ఏమవుతుందంటే రెండుగా డివైడ్ అవుతుంది. ఆ రెండు డివైడ్ అయిన దాన్ని ఏమంటారంటే బ్రాంకియా అంటారు. ఇప్పుడు నేను ఎక్కడ వరకు చెప్పిన అంటే నేర్స్ చెప్పినాను. నేర్స్ చెప్పిన తర్వాత మౌత్ రీజన్ లోకి వచ్చింది. ఇదంతా బక్కెల్ కాబట్టి ప్యానిక్స్. ప్యానిక్స్ తర్వాత గ్లాటిస్ లోకి ఏమవుతుంది అంటే వచ్చిన ఎయిర్ అనేది ఇట్లా పోతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మౌత్ ఈ విధంగా ఇట్ సైడ్ ఉంటే తీసుకున్న ఫుడ్ అయితే ఇది నుంచి ఇట్లా పోతుంది లోపలికి డైజెస్ట్ సిస్టమ్ లోకి. ఒకవేళ ఎయిర్ అయితే ఏమవుతుంది, దీని నుంచి ఇట్లా గ్లాటిస్ ద్వారా, గ్లాటిస్ నుండి లారింక్స్, లారింక్స్ నుండి ట్రాకియా, ట్రాకియా నుండి బ్రాంకస్, బ్రాంకస్ వచ్చిన తర్వాత ఈ విధంగా టూ ఏముంటాయంటే లంగ్స్ అనేటివి ఉంటాయి. టూ లంగ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు గ్లాటిస్ చూడండి. యాక్చువల్ విషయం ఏంటంటే గ్లాటిస్ ఏం చేస్తుందంటే ప్యానిక్స్ లో నుండి ఎయిర్ ఏదైతే లోపలికి వస్తుంటే ఆ ఎయిర్ ని మాత్రమే అలో చేయడానికి గ్లాటిస్ ఉంటుంది. ముఖ్యంగా గ్లాటిస్ కొద్దిగా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుంది, ఉండేసి ఏం చేస్తుందంటే ఈ ఒక చీలిక వచ్చేసేసి ఈ విధంగా తయారవుతుంది. దీన్ని ఏమంటారంటే ఏపీ గ్లాటిస్ అంటారు. ఏపీ గ్లాటిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎయిర్ ఇప్పుడు చూడండి, ఏపీ గ్లాటిస్ ఇట్లా ఉంది. ఇక్కడ వచ్చేసి ట్రాకియా ఉంది, ఇట్ సైడ్ వచ్చేసేసి డైజెస్ట్ సిస్టమ్ ఉంది అనుకుంది. ఇప్పుడు ఫుడ్ కనుక ఇట్లా వస్తే ఎపీ గ్లాటిస్ ఏమవుతుంది అంటే ఈ యొక్క రెస్పిరేటరీ ట్రాక్ట్ కి అడ్డం పడుతుంది. అప్పుడు ఫుడ్ ఇటు వచ్చేసి ఇట్లా పోతుంది. లేదు ఎయిర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇటు నుంచి వచ్చినప్పుడు ఎపీ గ్లాటిస్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. పైకి ఓపెన్ అయిపోవడం వల్ల ఎయిర్ అనేది రెస్పిరేటరీ ఈ యొక్క డైజెస్ట్ సిస్టమ్ లోకి రాకుండా దేనిలోకి వస్తుంది అంటే ట్రాకియాకి వస్తుంది. రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటారు, దానిలోకి వస్తుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అనేది ఇట్లా వచ్చింది అనుకోండి. ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది, రెస్పిరేటరీ ట్రాక్ ఉంది. ఈ రెస్పిరేటరీ ట్రాక్ లో ఫుడ్ రాకుండా ఏం చేస్తుంది అంటే ఆ ఫుడ్ ని ఇట్లా పోవడానికి ఇటు ఎపీ గ్లాటిస్ ఏం చేస్తుంది అంటే దీన్ని ఇట్లా మోసేస్తుంది దీన్ని. ఓకే, ఇప్పుడు ఫుడ్ తీసుకోకుండా ఉన్నప్పుడు ఎయిర్ అనేది ఇట్లా వస్తుంది అనుకుందాం. ఒకసారి చూడండి, ఎయిర్ అనేది ఇట్లా ఇట్లా వచ్చింది. ఈ రెండు ఎయిర్లు కూడా ఇడికి వచ్చేసేసి ఈ ఇడికి వచ్చేసిన తర్వాత ఎయిర్ అనేది కడుపులోకి పోకూడదు.
ఎయిర్ దేనిలోకి పోవాలి అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ లోకి పోవాలంటే ఇక్కడ ఎపిగ్లాటిస్ క్లోజ్ అవ్వకుండా ఏమి ఉండాలంటే ఎపిగ్లాటిస్ ఓపెన్ ఉంటుంది ఇట్లా పైకి అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ అనేది ఇట్లా ట్రాకియా ద్వారా లోపలికి వస్తుంది ఇది ఎపిగ్లాటిస్ కి ఎపిగ్లాటిస్ కున్న ఫంక్షన్ కమింగ్ టు ది లారింక్స్ లారింక్స్ అనేది బేసిక్ గా ఏంటి అంటే ఈ యొక్క రెస్పిరేటరీ ట్రాక్ట్ లోపల ఉన్న గ్లాటిస్ తర్వాత ఉన్న ఒక మేజర్ పార్ట్ ఈ గ్లాటిస్ తో ఈ లారింక్స్ అనేది బేసిక్ గా ఏంటంటే కార్టిలేజ్ బోన్ తో ఏర్పడుతుంది లారింక్స్ గురించి రాయాలంటే ఏం రాస్తాం కార్టిలేజ్ బోన్ తో ఏర్పడి ఉంటుంది కార్టిలేజ్ బోన్స్ తో ఏర్పడి ఉంటుంది ఈ కార్టిలేజ్ బోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుంది యాక్చువల్లీ ఓకే కింద వచ్చేసేసి ఇది ఇంత ట్రాకియా ఓకే ఈ లారింక్స్ లోపల మధ్యలో ఇక్కడ ఒక రెండు రకాలైన బోన్స్ ఉంటాయి క్రికాయిడ్ అరెక్టినాయిడ్ 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 కార్టిలేజ్ బోన్ దానిపైన క్రికాయిడ్ కార్టిలేజ్ బోన్ అనేది రెండు బోన్స్ అనేది ఉంటాయి ఈ బోన్స్ లో పాటు దీని లోపల యాక్చువల్ గా ఏంటంటే ఓకల్ కార్డ్స్ కూడా ఉంటాయి ఓకల్ కార్డ్స్ ఏం చేస్తాయి సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఇవి ఆల్రెడీ అన్నిట్లో కూడా కామన్ గా చెప్తాను ఓకే ఇది దీనిలో ఉండే బోన్స్ ఇది దీని గురించి లారింక్స్ గురించి రాసినంత మించి ఏం అవసరం లేదు తర్వాత కమింగ్ టు ది ట్రాకియా ఇప్పుడు ట్రాకియా గురించి చూస్తే ట్రాకియా అనేది యాక్చువల్ గా పైపు లాంటి నిర్మాణం ఓకే ఇది చూడడానికి ఏ విధంగా ఉంటుందంటే ఇట్లా రింగ్స్ రింగ్స్ గా కలిగి ఉంటుంది ప్రతి రింగ్ కూడా కార్టిలేజ్ బోన్ తో ఏర్పడి ఉంటుంది ఈ రింగ్స్ అనేటివి కంప్లీట్ రింగ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి రింగ్స్ ఉంటాయి ఓకే ఇది ఒక రింగ్ అయితే దాని పక్కన ఇట్లా ఇదంతా ఒక పైప్ లాగా ఇట్లా ఏర్పడి ఉంటుంది ఓకే కంప్లీట్ రింగ్స్ అంటే ఇట్ సైడ్ ఉంటుంది అవుట్ సైడ్ ఉంటుంది కానీ హ్యూమన్ బీయింగ్స్ లో అట్లా కాదు మనకి ఇట్లా హాఫ్ పార్ట్ మాత్రమే ఉంటాయి ఓకే హాఫ్ రింగ్స్ మాత్రం ఉంటాయి అవుట్ సైడ్ వేరే టిష్యూ తో ఏర్పడి ఉంటుంది కానీ దీంట్లో మాత్రం రింగ్స్ అనేటివి కంప్లీట్ రింగ్స్ అనేటివి ఏర్పడి ఉంటాయి ఈ విధంగా కంప్లీట్ రింగ్స్ ఏర్పడిన ట్రాకి అనేది పైప్ లాంటి నిర్మాణం ఇది దేని మధ్యలో ఉంటుంది అంటే యాక్చువల్ లారింక్స్ కి బ్రాంకస్ కి మధ్యలో ఉంటుంది ఇక్కడ ఉన్న లారింక్స్ ఇక్కడ ఉన్న బ్రాంకస్ కి మధ్యలో ఒక పైప్ లాంటి విండ్ పైప్ ఉంటుంది దాన్నే ఏమన్నారంటే ట్రాకి అన్నారు ఓకే ఈ ట్రాకియా దట్ కలెక్ట్ ది ఆక్సిజనేటెడ్ ఏంటి ఎయిర్ తీసుకునేసేసి ట్రాకి అనేది రెండుగా డివైడ్ అవుతుంది ఆ రెండుగా డివైడ్ అవుతున్న దాన్ని ఏమంటున్నారంటే బ్రాంకస్ అన్నారు ఇక్కడ ఈ బ్రాంకస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాంకస్ లో కూడా ఏముంటాయంటే ఈ విధమైన కంప్లీట్ రింగ్స్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విషయం ఏంటంటే రెండు బ్రాంకస్ ఉన్నాయి ఈ రెండు బ్రాంకస్ అనేది ఒక సైడ్ ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూడా రైట్ సైడ్ యొక్క లంగ్స్ లోకి వచ్చింది ఇంకోటి వచ్చేసేసి లెఫ్ట్ సైడ్ లంగ్ లోకి వచ్చింది ఇది లెఫ్ట్ సైడ్ లంగ్ ఇది రైట్ సైడ్ లంగ్ బ్రాంకియా ఏమైందంటే ఒకటి వచ్చేసి రైట్ సైడ్ ఇంకోటి వచ్చేసి లెఫ్ట్ లంగ్స్ లోకి ఓపెన్ అయింది ఇవి యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ నుంచి నేను ఫస్ట్ చెప్పినప్పటి నుంచి ఈ యొక్క బ్రాంకియా వరకు ఏంటి అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేసి అర్థం ఓకే ఇంకా కమింగ్ టు ది రెస్పిరేటరీ ఆర్గాన్ అంటే దట్ ఈస్ ద లంగ్స్ దీనిలో రెస్పిరేటరీ ఆర్గాన్ ఏంటి లంగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ బ్రాంకస్ గురించి మాట్లాడాలంటే కొద్ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి బ్రాంకస్ అనేది రెండుగా చీలిపోతుంది బానే ఉంది రెండుగా చీలిపోయిన తర్వాత బ్రాంకస్ అనేది బ్రాంకియోల్స్ గా కన్వర్ట్ అవ్వాలి హ్యూమన్ బీయింగ్స్ లో అయితే అట్లా జరుగుతుంది కానీ దీంట్లో అనేది బ్రాంకియోల్స్ ఉండవు వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాంకియోల్స్ అనేటివి ఆబ్సెంట్ అయింటాయి జస్ట్ ఈ పైప్స్ అనేటివి లంగ్స్ లోకి ఓపెన్ అయింటాయి అంతే తర్వాత ఈ పైప్స్ అన్ని కూడా సపరేట్ సపరేట్ గా డివిజన్ అయిపోయి ఇట్లా డివిజన్ అయ్యి మళ్ళీ ఇది సపరేట్ డివిజన్ అయ్యి మళ్ళీ ఇది సపరేట్ డివిజన్ అయ్యి చివరి లోపల అల్వియోల్స్ అనేవి వస్తాయి మనకి హ్యూమన్ బీయింగ్స్ అయితే కానీ దీంట్లో లేవు అది కొద్ది మేజర్ పాయింట్ గా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది ఏంటి అంటే ట్రాకియా గురించి కమింగ్ టు ది రెస్పిరేటరీ ఆర్గన్ లంగ్స్ గురించి ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి యాక్చువల్ గా ట్రాకియా ఈ విధంగా ఉంది ట్రాకియా అనేది బ్రాంకస్ గా మారింది బ్రాంకస్ మారిన తర్వాత రెండు లంగ్స్ ఈ విధంగా వచ్చేసినాయి రెండు లంగ్స్ ఏ విధంగా వచ్చేసినాయి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ లంగ్స్ ఏ విధంగా ఉంటాయి ఓకే ఈ లంగ్స్ నుండి ఈ విధంగా వచ్చేసేసి ఈ విధంగా నేర్స్ అనేటివి వస్తాయి నేర్స్ అనేటివి ఈ విధంగా ఓపెన్ అవుతాయి యాక్చువల్గా నేను దీని గురించి చెప్తున్నాను లంగ్స్ గురించి ఇప్పుడు ఏంటి అంటే చూడడానికి రెండు లంగ్స్ ఉన్నాయి టూ లంగ్స్ ఉన్నాయి ఓకే ఇవి యాక్చువల్ గా రెడ్ కలర్ లో గానీ ఆరెంజ్ కలర్ లో గానీ ఉంటాయి రెడ్ గానీ ఆరెంజ్ కలర్ లో గానీ ఉంటాయి అదేవిధంగా ఈ లంగ్స్ లోపల లోబ్స్ ఉండవు
లోబ్స్ అనేటివి ఆబ్సెంట్. లోబ్స్ అంటే యాక్చువల్లీ ఏంటి అంటే ఒక లంగ్ గనుక మన మన లంగ్ అనేది ఇస్తే ఇట్లా ఇట్లా డివైడ్ అయి ఉంటుంది. ఇదొక లోబ్ ఇదొక లోబ్ ఇదొక లోబ్ డివైడ్ అయి ఉంటుంది. కానీ దీనిలో డివిజన్ ఉండదు, డైరెక్ట్ గా రెండు లంగ్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత విషయం ఏంటంటే ఈ యొక్క లంగ్స్ లోపల లోబ్స్ ఉండవు. ఓకే, ఈ లంగ్స్ అనేటివి సింగిల్ గానే ఉంటాయి. లోబ్స్ ఉండవు అంటే సింగిల్ గానే ఉంటాయి. అదేవిధంగా లంగ్స్ అనేటివి ఎన్లార్జ్ అయి ఉంటాయి వెన్ కంపేర్ టు ది ఫ్రాగ్. ఫ్రాగ్ తో కంపేర్ చేసినప్పుడు, ఫ్రాగ్ యొక్క లంగ్స్ తో పోల్చినప్పుడు ఈ లంగ్స్ లోపల ఎన్లార్జ్మెంట్ ఉంటాయి. ఫ్రాగ్ యొక్క లంగ్స్ తో పోల్చినప్పుడు ఇవి కొద్దిగా పెద్దదిగా ఉంటాయి. ఓకే, తర్వాత ఏంటంటే రైట్ లంగ్ అనేది పెద్దదిగా ఉంటుంది. రైట్ లంగ్ ఇస్ అ బిగ్ దాన్ ది లెఫ్ట్. ఓకే, ఇది లంగ్స్ గురించి. తర్వాత ఇంకా లంగ్ యొక్క కెపాసిటీ, ఈ యొక్క లంగ్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి కానీ చూస్తే ఈ లంగ్ యొక్క ఇంటర్నల్ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే చిన్న చిన్న సెప్టాస్ గా డివైడ్ అయి ఉంటాయి. లంగ్ ఏ విధంగా డివైడ్ అయి ఉంటుందంటే చిన్న చిన్న పార్టీషన్స్ జరిగి ఉంటుంది. ఆ పార్ట్ ప్రతి పార్టీషన్ కు మధ్యలో సెప్టాస్ ఉంటాయి, అంటే చిన్న చిన్న గదులు, లోపల చిన్న చిన్న గదులు ఉంటాయి. ఈ విధంగా చిన్న చిన్న గదులు ఉంటాయి లంగ్స్ లోకి, చిన్న చిన్న గదులు అనేది ఉంటాయి. ఈ గదులు కూడా హాఫ్ గానే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్, ఒక లంగ్ మొత్తం ఇట్లా ఉందనుకుంటే ఈ లంగ్ కి ఇట్ సైడ్ ఉన్న లేయర్ నుండి హాఫ్ ఉంటాయి, ఈ కింది సైడ్ నుంచి ఉన్న లేయర్ నుండి హాఫ్ అనేవి ఉంటాయి. అప్పుడు ఏర్ ఏమవుతుందంటే వీటి మధ్యలో కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. లేదు కంప్లీట్ గా హోల్ ఇవి లంగ్స్ అనేటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్పర్, ఇది లోవర్ అంటే ఇట్లాగానే ఏర్పడింది అనుకోండి, దీనికి దీనికి మధ్యలో ఈ సెప్టాస్ ఏర్పడితే ఏర్ దీనిలోకి పోలేదు. అందుకోసం ఏంటి అంటే లంగ్ ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఏర్పడి ఉంటుంది. ఏర్ అనేది దీని నుంచి దీనిలోకి, దీని నుంచి దీనిలోకి ఇట్లా వచ్చేసి ఇట్లా పోతూ ఉంటుంది. కాబట్టి లంగ్ అనేది కంప్లీట్ గా సెప్టాస్ తో ఏర్పడి ఉంటుంది, పార్టీషన్ అయి ఉంటుంది. పార్టీషన్ అయిన లంగ్ యొక్క చిన్న చిన్న పార్టీషన్ యొక్క బాక్సెస్ ని లేదంటే హౌసెస్ ని ఏమంటున్నారంటే అల్వియోలే అంటున్నారు. ఏమన్నారు? అల్వియోలే అంటున్నారు. క్లియరా? ఇంకా లంగ్స్ గురించి తెలుసు. లంగ్స్ ఎట్లా ఉంటాయంటే ఎలాస్టిసిటీ కలిగి ఉంటాయి. ఎలాస్టిసిటీ కలిగి ఉంటాయి లంగ్స్ ఎప్పుడు కూడా ఎలాస్టిసిటీ కలిగి ఉంటాయి. లంగ్స్ ఏ రీజన్ ఉంటాయంటే థొరాసిక్ రీజన్, మనందరు తెలుసు థొరాసిక్ రీజన్, మధ్యలో హార్ట్ ఉంటుంది. దీనికి కూడా సేమ్ థొరాసిక్ రీజన్, ఈ యొక్క రీజన్ ని థొరాసిక్ రీజన్, సర్వికల్ థొరాసిక్ అబ్డామిన్ రీజన్ అంటారు. ఈ థొరాసిక్ రీజన్ లో ఉన్న లంగ్స్ అనేవి అరేంజ్ అయినాయి. ఒక అదే విధంగా లంగ్స్ యొక్క అవుట్ సైడ్ ఒక మెంబ్రేన్ ఉంటుంది. ఆ మెంబ్రేన్ ఏమంటున్నారంటే ప్లూరల్ మెంబ్రేన్ అంటారు. ప్యూరల్ మెంబ్రేన్ అంటే లంగ్ ని ఆక్యుపై చేస్తూ బయట సైడ్ ఒక పెరిటోనియల్ మెంబ్రేన్ ఉంటుంది. పెరిటోనియల్ మెంబ్రేన్ అంటే యాక్చువల్ గా అది ఒక రకమైన మెంబ్రేన్. ఆ మెంబ్రేన్ అనేది అవుట్ సైడ్ దాన్ని ఒక కవర్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్యూరల్ మెంబ్రేన్ లేదంటే పెరిటోనియల్ మెంబ్రేన్ అనేసి చెప్తారు. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇది లంగ్స్ గురించి మాట్లాడాల్సిన విషయం. ఒక ఒక 7-8 పాయింట్ 10 పాయింట్ వస్తాయి, దాని గురించి రాయాలి, ఈ డయాగ్రామ్ వేయాలి. ఓకే, క్లియరా? ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ ఇక్కడ ఉన్నాయంటే మనకు ఉన్నట్ యాజ్ ఇట్ ఈస్ మెకానిజం ఉంటుంది. లంగ్స్ ఎక్కడున్న థొరాసిక్ రీజన్, థొరాసిక్ రీజన్ లోపల మధ్యలో ఏముంటుంది స్టెర్నం ఉంటుంది. ఈ స్టెర్నం సైడ్ లో ఏమున్నాయి అంటే రిబ్స్ ఉంటాయి. ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి. జనరల్ గా చూడండి, ఇది మధ్యలో ఉండే పెద్ద బోన్ ని స్టెర్నం అంటారు. ఈ స్టెర్నం కి ఇట్ సైడ్ నుండి ఏముంటాయంటే ఇదేంటి యాక్చువల్ గా ఆర్గనిజం ఇట్లా ఉంటుంది కాబట్టి ఇట్లా గీస్తుంది. దీన్ని ఏమంటున్నారు అంటే స్టెర్నమ్, దీన్ని ఏమంటున్నారు అంటే రిబ్స్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు లంగ్స్ ఎక్కడ ఉన్నాయంటే వీటి మధ్యలో ఏ విధంగా అరేంజ్ అయినాయి. ఇది యాక్చువల్ గా ఏంటి అంటే లంగ్స్ గురించి మాట్లాడాల్సిన విషయం. ఇప్పుడు లంగ్స్ లోపల ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా రీప్లేస్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆక్సిజన్ అనేది ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆక్సిజన్ ఇన్హాలేషన్ చూద్దాం. ఇన్హాలేషన్ మెకానిజం ఎట్లా జరుగుతుందో చెప్తున్నాను. ఇన్హాలేషన్ జరుగుతుంది అంటే ఆక్సిజన్ అనేది ఇట్లా ఎంటర్ అవుతుంది. ఆక్సిజన్ ఎంటర్ అయ్యేసి ఇక్కడ నుంచి బ్రాంకస్ కి వస్తుంది. బ్రాంకస్ నుండి ఎక్కడికి పోతుంది? అల్వియోలైస్ కి పోతుంది. దీనిలోకి దీనిలోకి అన్నిటికీ కూడా అల్వియోలైస్ కు పోతుంది. ఏంటి ఆక్సిజన్? ఇప్పుడు ఒక అల్వియోలైన్ ఇట్లా గీస్తాయి, ఒక బాక్స్ కాబట్టి అల్వియోలైన్ ఇట్లా గీస్తే అల్వియోలైలో ఏముంది? ఆక్సిజన్ ఫుల్ గా ఉంది. అల్వియోలైకి అటాచ్ అవుతూ కింది భాగం లోపల ఏముంటుందంటే ఒక బ్లడ్ వెసల్ ఉంటుంది.
బ్లడ్ వెజల్స్ అంటే బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఈ బ్లడ్ క్యాపిలరీస్ లో ఏముంటుందంటే ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఏముంటుంది? బ్లడ్ వెజల్ లోపల కార్బన్ డయాక్సైడ్ ఉంది, అల్వియోలై లోపల ఏముంది? ఆక్సిజన్ ఉంది. ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఏమవుతుందంటే బ్లడ్ లోకి వస్తుంది. ఎందుకంటే అవుట్ సైడ్ నుండి మనం ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అనేది లంగ్స్ కు రీచ్ అవుతుంది. లంగ్స్ లో ఎక్కువ ఆక్సిజన్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ లో ప్రెషర్, ఆక్సిజన్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఆక్సిజన్ ప్రెషర్ లంగ్స్ లో ఎక్కువ ఉంది, అల్వియోలై ఎక్కువ ఉంది, కానీ దానికి అటాచ్ అయిన బ్లడ్ వెజల్ లో ఆక్సిజన్ తక్కువ ఉంది. కాబట్టి హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ టు ది లోవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ పోతుంది. అందుకోసమే హై కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్ అల్వియోలై నుండి దాని చుట్టూ ఉన్న బ్లడ్ వెజల్ లోకి ఆక్సిజన్ లోపలికి పోతుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ ఫుల్ గా ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉండదు, తక్కువగా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ గా టిష్యూ లో ఏర్పడిన అంత కార్బన్ డైఆక్సైడ్ కలెక్ట్ చేసేసి ఈ యొక్క అల్వియోలైకి రీచ్ అయిన బ్లడ్ వెజల్ లోపల ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఇక్కడ అల్వియోలై లోపల తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అందుకోసం యాజ్ పర్ రూల్ ఏంటి, హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్లడ్ వెజల్ నుండి లంగ్స్ లోకి ఎస్పెషలీ అల్వియోలై లోకి రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆక్సిజన్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ దేనిలోకి వచ్చింది, దీనిలోకి వచ్చింది, అన్నిటిలోకి CO2 అనేది వచ్చేసింది. ఇన్హాలేషన్ జరిగినప్పుడు ఏమైంది అంటే కార్బన్ ఆక్సిజన్ అనేది లోపలికి లంగ్స్ లోకి వచ్చి అల్వియోలైకి వచ్చింది, అల్వియోలైలో ఉన్న ఆక్సిజన్ అనేది దీనిలోకి పోయింది, ఇమీడియట్ గా కార్బన్ డైఆక్సైడ్ అనేది అల్వియోలైకి వచ్చింది. ఇప్పుడు ఎక్సహలేషన్ అంటే బ్రీత్ అవుట్ చేస్తున్నాం, బ్రీత్ అవుట్ చేయాలి. యాక్చువల్ చూడండి ఆక్సిజన్ ఎప్పుడైతే లంగ్స్ లోకి తీసుకున్నప్పుడు లంగ్స్ చిన్నగా ఉన్న లంగ్స్ ఏమవుతాయంటే ఎక్స్పాండ్ అవుతాయి, అందుకోసమే మన ఎదలు అనేది ముందరకు వస్తూ ఉంటాయి. లంగ్స్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతున్నాయో ఎక్స్పాండ్ అవడానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క రిబ్స్, ఆ రిబ్స్, ఆ రిబ్స్ మధ్యలో ఉన్న మజిల్స్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటంటే ప్రతి రిబ్ కు మధ్యలో ఈ యొక్క కోస్టల్ మజిల్స్ ఉంటాయి, వీటిని ఏమంటారంటే ఇంటర్ కోస్టల్ మజిల్స్. ఫస్ట్ ఇన్హాలేషన్ జరిగినప్పుడు లంగ్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, దాని యొక్క ఎలాస్టిసిటీ నేచర్ వల్ల ఈ విధంగా ఒబ్బుతుంది. అప్పుడు ఏమవ్వాలి, ఈ యొక్క రిబ్స్ అనేటివి ముందుకు రావాలి. రిబ్స్ ముందుకు రావాలి అంటే రిబ్స్ మధ్యలో ఉన్న ఇంటర్ కోస్టల్ మజిల్స్ కాంట్రాస్ట్ అవుతాయి. కాంట్రాస్ట్ అయినప్పుడు స్టెర్నమ్ తో పాటు రిబ్స్ అన్ని కూడా ఇట్లా పైకి ఉబ్బుతాయి, పైకి లాక్కుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ చిన్నగా ఉన్నది ఎన్లార్జ్ అవుతుంది, ఎన్లార్జ్ అయినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వస్తుంది. క్లియర్? ఇప్పుడు ఇమీడియట్ గా ఏం జరుగుతుంది, ఎక్సాలేషన్ జరగాలి. ఇక్కడ ఫుల్ గా ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి పోవాలి. బయటికి పోవాలి అంటే ఇది ఒక బెలూన్ ఉంది, ఆ బెలూన్ లోపల ఫుల్ గా కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ బెలూన్ యొక్క మూత ద్వారా బయటకు పోవాలంటే ఆ బెలూన్ కంప్రెస్ చేయాలి. ఇప్పుడు కూడా సేమ్ మెకానిజం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తో ఫిల్ అయిపోయిన లంగ్ అనేది కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది లంగ్ యొక్క అల్వియోలై నుండి ఎక్కడికి వెళ్తుంది, బ్రాంకస్ కి, బ్రాంకస్ నుండి ట్రాకియా, ట్రాకియా నుండి మళ్ళీ లారినిక్స్, లారినిక్స్ నుండి గ్లాటిస్, ఎపిగ్లాటిస్, అక్కడ నుంచి ప్యానిక్స్, ప్యానిక్స్ నుండి నేర్స్, నేర్స్ ఇంటర్నల్ నేర్స్, తర్వాత నాసల్ ఛాంబర్స్, నాసల్ ఛాంబర్స్ నుండి ఎక్స్టర్నల్ నేర్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఆక్సిజన్ కూడా ఎట్లా వచ్చింది, ఎక్స్టర్నల్ నేర్స్, తర్వాత నాసల్ ఛాంబర్స్, ఇంటర్నల్ నేర్స్, దాని తర్వాత ప్యానిక్స్, ప్యానిక్స్ తర్వాత గ్లాటిస్, గ్లాటిస్ తర్వాత ట్రాకియా ఉంది, లారినిక్స్ ఉంది, లారినిక్స్ తర్వాత ట్రాకియా ఉంది, ట్రాకియా నుండి బ్రాంకస్, బ్రాంకస్ నుండి లంగ్స్, లంగ్స్ లోపల అల్వియోలై. ఇది వచ్చేది, ఇంతకుముందు చెప్పింది పోయేది. ఈ విధంగా ఆర్డర్ లోపల కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి పోతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోవాలి, లంగ్స్ అనేది కంప్రెస్ అయినప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది, అలా పోవడానికి కూడా ఇంటర్ కోస్టల్ మజిల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇంతకుముందు ఏమంటే కాంట్రాస్ట్ అయినప్పుడు ఈ యొక్క స్టెర్నమ్ ని తర్వాత రిబ్స్ ని ఇట్లా పైకి తీసుకొచ్చినాయి, మళ్ళీ ఈ యొక్క మజిల్స్ రిలాక్స్ అవుతాయి, ఏమంటే ఈ స్టెర్నమ్, ఈ రిబ్స్ అనేది మళ్ళీ యథాస్థానానికి పోతాయి. ఎప్పుడైతే యథాస్థానానికి పోయినాయో ఈ యొక్క రిబ్స్ లోపలికి పోయినాయో రిబ్స్ మధ్యలో ఉన్న ఈ లంగ్స్ ఏం చేస్తాయంటే ఒత్తిడి గురయ్యేసి దానిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపిస్తాయి. ఒక క్లియర్? ఇది యాక్చువల్ గా మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. ఈ విధంగా కెలోర్స్ లోపల ఏం జరుగుతుందంటే రెస్పిరేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ అన్ని రెస్పిరేషన్స్ కూడా కామన్ మెకానిజమే కలిగి ఉంటున్నాయి, కాకపోతే దీని యొక్క ఆర్గాన్ సిస్టమ్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రాక్ తో పోల్చినప్పుడు 3 types ఆఫ్ రెస్పిరేషన్స్ ఉన్నాయి, కెలోర్స్ లో పోల్చినప్పుడు ఓన్లీ 1 type ఉంటుంది, దీనిలో లంగ్స్ ద్వారా జరుగుతుంది. కాకపోతే ప్రాగ్ యొక్క లంగ్స్ తో పోల్చినప్పుడు ఇవి కొంత డిఫరెంట్ గా ఉన్నాయి, ఇవి కొద్దిగా ఎన్లార్జ్ అయినాయి, ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్? ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇది కానీ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి,
అలా షేర్ చేయడం వల్ల నా ఛానల్ మీ ఫ్రెండ్స్ తో రీచ్ అవుతుంది, వాళ్ళ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ కి రీచ్ చేయమని చెప్పండి, అప్పుడు నా ఛానల్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నేను ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.